మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలుచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం సమస్యలకు పరిష్కారాలు. అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి, పార్థా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే కల్పన గారు. హలో. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం యాక్సిడెంట్స్లో చాలా మంది తమ టీత్ని పోగొట్టుకుంటున్నారు. అంటే మళ్ళీ మనం పార్థా డెంటల్లో ఈ యాక్సిడెంట్స్లో ఎవరైతే టీత్ పోగొట్టుకున్నారో వాళ్ళకి యథావిధిగా పెట్టడం జరుగుతుందా? ఎన్ని రోజులు పడుతుంది పెట్టడానికి? యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ముందర పళ్ళు విరిగిపోవడానికి కానీ, ముందర పళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వడానికి కానీ, ముందర పళ్ళు మొత్తం ఊడిపోవడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పళ్ళతో పాటు ఎముకలు కూడా విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ జా బోన్స్ అనేవి విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. విరిగిపోయిన వెంటనే పేషెంట్ ఫస్ట్ ప్యానిక్ అయిపోతారు. అంటే పర్మనెంట్గా ఉండే టీత్, మాట్లాడడానికి కనిపించే టీత్, నవ్వితే కనిపించే టీత్ విరిగిపోయినాయి అని చెప్పి అలా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఏర్పడితే ఇమ్మీడియట్గా మనం వాటిని నార్మల్గా రీప్లేస్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ టీత్తో. సో ఇప్పుడు చూడండి, మనకి పళ్ళు ఊడిపోయినాయి అనుకుందాం. సపోజ్ ఇలా పళ్ళు ఊడిపోతే ఏంటి, అక్కడక్కడ పళ్ళు ఊడిపోతాయి. ఇలా ఊడిపోయినప్పుడు మీరు పొద్దున్న విరిగిపోయిన పళ్ళతో కానీ, లేకపోతే సగం విరిగిపోయిన పండుతో కానీ, లూజ్ అయిపోయిన పండుతో కానీ మొత్తం నోట్లో ఊడిపోయిన సందర్భాల్లో హాస్పిటల్కి వచ్చారు అనుకోండి, ఇక్కడ కనిపించేవి మీకు ఇంప్లాంట్స్ అంటారు వీటిని. సో ఇలా మనం ఇంప్లాంట్స్ పెట్టి అచ్చులు తీసుకుని మీకు సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ మనం ఇలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసేయవచ్చు. ఎంత సింపుల్గా ఉంది ట్రీట్మెంటు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఇలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఉండే ఇంకో భయం ఏంటంటే అవి తెలిసిపోతాయేమో, నలుగురిలోకి వెళ్ళలేమేమో, పెట్టుడు పళ్ళు అని అర్థమైపోతుందేమో అని భయం ఉంటుంది. అలా భయపడాల్సిన అవసరం లేదు. మీ పక్క మనిషి కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా అందంగా పెట్టగలుగుతాము. ఇంకా బ్యూటిఫుల్గా స్మైల్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు చెప్పండి, కేవలం ఒక్క రోజులో ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో మనం ఫినిష్ చేయొచ్చు. సో పళ్ళు యాక్సిడెంట్స్లో విరిగిపోయినా ఊడిపోయినా సగానికి విరిగిపోయినా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. మనం సగం విరిగిపోయినా ట్రీట్ చేయొచ్చు, మొత్తానికి ఊడిపోయినా ట్రీట్ చేయొచ్చు. అలాగే దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయిపోయినా కూడా మన చేతి కాళ్ళ వేళ్ళని ఎలా ఫ్రాక్చర్స్ ప్లేటింగ్ చేసుకుని సరి చేసుకుంటామో, చేతులు ఫ్రాక్చర్ అయినా కాళ్ళు ఫ్రాక్చర్ అయినా, అలాగే ఈ దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయినా కూడా అలాగే చిన్న సైజ్ ప్లేట్స్ దొరుకుతాయి, అలా ప్లేటింగ్ చేసుకుని మళ్ళీ వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు, భయపడద్దు. కాకపోతే డాక్టర్ని కలిస్తే మటుకు డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఫస్ట్ కాల్ రెడీగా ఉంది, రామంతపూర్ నుంచి మాట్లాడదాం. వీరేందర్ గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం గారు, నమస్కారం అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం ఏం లేదు, నాకు చిగుళ్ళ నుంచి కొద్దిగా మన కోల్డ్ వాటర్ తగినప్పుడు బ్లడ్ వస్తుంది మేడం. ఓకే. చిగుళ్ళ బ్లడ్ ప్లస్ ఇంకోటి స్మెల్ కూడా, అంటే మన టీ వగేరా తిన్నప్పుడు తాగినప్పుడు స్మెల్ వస్తుంది. రైట్. ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూడండి, ఇప్పుడు మీకే కాదు చాలా జనరలైజ్డ్ ప్రాబ్లం. మీరు ఇందాక నుంచి చెప్తున్నారు చిగుళ్ళు ఏదైనా తగిలితే బ్లడ్ వస్తుందని చెప్తున్నారు, లేకపోతే టీ కాఫీ తాగినప్పుడు చిగుళ్ళు కిందకి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. కానీ చిగుళ్ళు నొప్పి పుడుతున్నాయి అని చెప్పట్లేదు. ఎందుకంటే చిగుళ్ళ సమస్యలు ఏవైనా, చిగుళ్ళకి సంబంధించిన ఎటువంటి జబ్బులైనా నొప్పి లేకపోవడమే అందులో బాధాకర విషయం. కాకపోతే ఎఫెక్ట్స్ ఎంత ఎలా ఉంటాయి, ఈ చిగురు జబ్బుల్ని మనం టైంకి ట్రీట్ చేయించుకోలేదు అనుకోండి, ఆ చిగురు అనేది లోపల చిగురుల వరకే ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది, అది లోపల వరకు వెళ్ళి లోపల ఇన్ఫెక్షన్ అయ్యి పళ్ళు లూజ్ అయిపోవడం వరకు మనం వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా చిగురులలో ఎవరికైనా బ్లీడింగ్ అవుతున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా, పళ్ళు కిందికి చిగురు జారిపోతున్నట్టు అనిపించినా, పళ్ళ మధ్య గ్యాప్స్ వస్తున్నట్టు అనిపించినా, వెంటనే అండర్స్టాండ్ చేసుకుంటే చిగురుకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయని అర్థం. మీరు ఆ దశలోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే, ట్రీట్మెంట్స్ చాలా సింపుల్, లేజర్తో చేస్తారు, మాన్యువల్గా చేస్తారు, మాన్యువల్గా లేజర్గా లేజర్ కలిపి చేస్తారు. బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, బోన్ గ్రాఫ్టింగ్ చేస్తారు. ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి జరిగే మంచి ఏంటి, అవి మన పళ్ళు ఊడిపోకుండా, ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్లకుండా ఆపేస్తుంది. రెండోది జరిగే మంచి ఏంటి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకి పర్మనెంట్గా బ్లీడింగ్ గమ్స్ కానీ, లేదా నోట్లోంచి స్మెల్ కానీ ఆగిపోతుంది. సో బ్లీడింగ్ గమ్స్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు, అవి మేజర్ కాంప్లికేషన్స్కి దారితీస్తాయి. అలాగే డాక్టర్, అంటే మనకి ఇప్పుడు పళ్ళు ఊడిపోయాయి అనుకోండి, ఎందుకు కంపల్సరీ పెట్టుకోవాలి, మిగిలిన పళ్ళతో ఆహారాన్ని నమిలి తినొచ్చు కదా? చాలామందికి కూడా ఈ డౌట్ ఉంటుందండి, ఎందుకంటే అలాగే మేనేజ్ చేస్తూ కూడా ఉంటారు. సపోజ్ దంతాలు లేవు, మధ్యలో ఒకటి లేదా రెండు పళ్ళు లేవు, ఆ పక్కన అంతా వదిలేసి ఇంకో పక్కన నమిలి తింటుంటారు. ఇప్పుడు మన పళ్ళు పోయినప్పుడు, ఒకటి లేదా రెండు పళ్ళు పోయినప్పుడు మళ్ళీ తిరిగి పెట్టుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు తెలియకపోవడం వల్ల అలా అశ్రద్ధ చేస్తున్నారు అని చెప్పచ్చు.
ఫస్ట్ నష్టం ఏంటి, పళ్ళ మధ్యలో సందులు వచ్చేస్తాయి. మీకు ఒక పన్ను లేదు పెట్టుకోలేదు అనుకోండి, మిగతా పళ్ళన్నీ ఆ ఖాళీ స్థలంలో జరిగి పళ్ళ మధ్యన సందులు వచ్చేసి ఫుడ్ అంతా ఇరగడం, చక్కగా ఉండే చిరునవ్వు పాడవడం లాంటివి జరుగుతుంది. రెండోది, మీరు ఒక సంవత్సరం తర్వాత పళ్ళు పెట్టుకుందామని వెళ్ళినా ఆ ఖాళీ ప్లేస్లోకి పక్క పళ్ళు జరిగిపోవడం వల్ల, పై పన్ను జారిపోవడం వల్ల పండు పెట్టుకోలేకపోగా ఆ చుట్టుపక్కల ఉండే పళ్ళ మధ్యన కూడా గ్యాప్స్ వచ్చేసి అవి పాడైపోవడం లాంటివి జరుగుతాయి. మూడోది, మీరు ఒక పక్క పన్ను లేకపోతే అటుపక్క నమిలి తినటం మానేసి ఎక్కడైతే పళ్ళు ఉన్నాయో అక్కడే తింటారు కాబట్టి ఆ పక్కన తొందరగా అరిగిపోవడం కానీ గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతుంది. సో అట్ దట్ టైమ్ మీరు ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు గడిచేసరికి ఏమవుతుందంటే ఒక పక్క పళ్ళు లేక మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, రెండో పక్క పళ్ళు ఎక్కువ వాడడం వల్ల అటుపక్క కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఐదో సమస్య ఏంటంటే ఫేషియల్ డిఫార్మిటీ. పన్ను లేని వైపు తొందరగా ముడతలు వచ్చేసి జారిపోతాయి బుగ్గలు అనేవి, పళ్ళు ఉన్న వైపు జారిపోకుండా ఉంటుంది, అంటే ఫేస్ అంతా ఫేస్ షేప్ అవుట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే మనం చేయగలిగింది ఏంటి, ఎప్పుడైనా దురదృష్టవశాత్తు మనకు ఒకటి లేదా రెండు పళ్ళు పోతే మళ్ళీ రీప్లేస్ చేసుకోండి, వెంటనే పెట్టుకోండి. చాలా అడ్వాన్స్డ్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇవి జరిగే ఈ నష్టాలన్నీ అవాయిడ్ చేయొచ్చు, టైం తప్పుతుంది, మన న్యాచురల్ పళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. మూడోది, ఖర్చు కూడా చాలా తక్కువది. అంటే మొత్తం నోట్లో పళ్ళన్నీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒక్క పన్ను పెట్టుకోవడానికి వ్యత్యాసం ఉంటుంది కదండి, ఖర్చు కూడా డ్రాస్టిక్గా 90% తగ్గిపోతుంది మీకు. ఓకే డాక్టర్, వరంగల్ నుంచి కాల్ రెడీ ఉంది, మాట్లాడదాం. వెంకటయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. హలో, వరంగల్ నుండి మాట్లాడుతున్నాండి సార్, చెప్పండి. పళ్ళు మొత్తం అరుగులు పడుతున్నాయండి, సైడ్ లో అరిగిపోతున్నాయి. సైడ్ కి ఓకే, సైడ్ సగం వరకు కట్ అయినాయండి. రైట్, అరిగిపోతున్న పళ్ళు అనేది, ఎస్ ఎస్ నాకు అర్థమైంది సార్ మీరు ఏం చెప్తున్నారు అనేది. నేను మీకు ఏంటంటే మీ సమస్య ఏంటి అనేది క్లియర్గా పిక్చర్లో చూపిస్తాను, ఎందుకంటే నేను చెప్పేదానికన్నా ఎవరైనా కూడా పిక్చర్స్ చూడడం వల్ల వాళ్ళ సమస్య ఏంటి, దాని పరిష్కారం ఎలా ఉంటుంది అని చెప్పచ్చు. పళ్ళు అరిగిపోవడానికి రీజన్స్ ఏంటి, ఒకటి మనం పళ్ళు తుంకునే విధానమే చాలా వరకు ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తుంది. ఎలా మనం ఎక్కువసేపు పళ్ళు తోమడం కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టి పళ్ళు తోమడం వల్ల కూడా మన పళ్ళు తొందరగా అరిగిపోతాయి. నిద్రట్లో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది, లేదా కొంతమంది కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఫ్లోరోసిస్ అనే ప్రాబ్లం వల్ల కూడా పళ్ళు అరిగిపోతుంటాయి. అరిగిపోయిన పళ్ళు ఫైనల్లీ ఎలా ఎండప్ అవుతాయి, ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి మీకు ఇమేజెస్లోని, ఇలా ఎండప్ అవుతుంది మీకు ఇట్లా. కెన్ యూ సీ దిస్? ఇప్పుడు ఈ పెద్ద ఆయన చూసారు కదా మీరు, పళ్ళు అరిగిపోయిన పళ్ళు అంటే ఇవే. అంటే ఉండాల్సినంత హైట్ ఉండో లెంత్ ఉండో ఇవి మాట్లాడటానికి, కానీ మీరు ఒకసారి చూడండి అరిగిపోయిన పళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఇవి మీకు మాట్లాడటానికి పనికిరావు, ఇవి కొరకడానికి పనికిరావు, తినడానికి పనికిరావు, నవ్వితే కూడా అస్సలు అందంగా ఉండవు. సో ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి పళ్ళన్ని తీయించేసుకుంటున్నారు. అలా తీయించుకోవాల్సిన అవసరం లేదు, దీనికి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి మీరు, ఇలా ఉన్న పళ్ళని మనం ట్రీట్ చేసుకుంటే, ఇలా ఉన్న పళ్ళని మనం ట్రీట్ చేసుకుంటే చక్కగా మనం ఇలాంటి రిజల్ట్ తీసుకుని రావచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇవి, ఇలా ఉండడం వల్ల నవ్వచ్చు, మాట్లాడచ్చు, కొరికి తినచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఫిక్స్డ్ ఆప్షన్. సార్ మీరు కూడా, సార్ వరంగల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి శ్రమ అనుకోకుండా మీరు రాగలిగితే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది ప్లాన్ చేసుకోండి సార్ మీరు. అన్ని ఈ అరిగిపోయిన పళ్ళు అనేది, లేదా ఇప్పుడే స్టార్టింగ్ దశలో కనుక ఉంటే కనుక జస్ట్ మీ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తారు. పళ్ళలు నిద్రలో పళ్ళు కొరకడం అలాంటి అలవాటు ఉంటే నైట్ గార్డ్స్ లాంటివి ఇస్తారు, అవి వేసుకోవడం ద్వారా మీరు నార్మల్ అయిపోతారు. లేదు ఎక్స్ట్రీమ్గా ఇప్పుడు నేను ఫోటో చూపించినట్టుగానే అయిపోతే కనుక ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయించుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ యథావిధిగా మీ చిన్నప్పుడు ఎలా ఉన్నాయో పళ్ళు ఇప్పుడు కూడా అలా ఉండే అవకాశం 100% ఉంటుంది. ఓకే డాక్టర్, అలాగే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే మనకి ఎప్పుడైతే ఫిక్స్డ్ పళ్ళు అనేవి పోగొట్టుకుంటామో న్యాచురల్ పళ్ళు, ఆ పళ్ళని రీప్లేస్ చేయడానికి, ఫిక్స్డ్గా పెట్టుకోవడానికి ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ఆప్షన్ మనం వాడతాం. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని ఎందుకు చెప్తున్నాము, ఒకప్పుడు బ్రిడ్జ్ విధానం తీసుకునేవాళ్ళం. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది, ఇలా మధ్యలో మనకు పన్ను పోయిందే అనుకుందాం. ఇలా మధ్యలో పన్ను పోతే ఒకప్పుడు ఏంటి, ఈ ముందు పన్ను ఈ వెనక పన్ను సపోర్ట్గా తీసుకుని ఇలా కలిపి ఒక బ్రిడ్జ్లా పెట్టేవాళ్ళం దీన్ని. సో ఇలా బ్రిడ్జ్లా పెడితే ఏంటి జరిగే నష్టం ఎలా ఉండేది, ఈ పన్ను అరగదీయాల్సి వచ్చేది, ఈ పన్ను అరగదీయాల్సి వచ్చేది. సో అప్పుడేంటి, రెండు పళ్ళు ఇక్కడ ఒక పన్ను లేకపోవడం వల్ల ఈ రెండు పళ్ళు డ్యామేజ్ అయ్యేవి.
ఇప్పుడేంటి ఇక్కడ పన్ను పోయింది మనకి, మనకి ఈ పన్ను డిస్టర్బ్ చేయక్కర్లేదు, ఈ పన్ను డిస్టర్బ్ చేయక్కర్లేదు, మధ్యలో చక్కగా ఇలా ఇంప్లాంట్ పెట్టామా, పైన పన్ను పెట్టేశామా, ట్రీట్మెంట్ పూర్తయిపోద్ది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా మీకు ఫినిష్ అవ్వడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నట్టు మీకు ఒక్క చుక్క రెత్తురు కూడా రాదు, ఎక్కడ కుట్లు పడినట్టు కానీ నెత్తురు వస్తున్నట్టు కానీ మీకు ఇమేజ్లో కనపడుతుందా? ఇక్కడ ఇమేజ్లో ఎలా అయితే ఒక చుక్క నెత్తురు రాకుండా కుట్లు పడకుండా ఎంత ప్రాపర్గా ఉందో, ఇంప్లాంట్ ప్లేస్ చేసేటప్పుడు క్లినిక్లో కూడా పేషెంట్ నోట్లో కూడా ఇలాగే ఉంటుంది, ఒక చుక్క నెత్తురు రాదు, ఒక కుట్లు పడవు, ఏమి ఉండవు. పేషెంట్ చక్కగా ఇంప్లాంట్ 5 నిమిషాల్లో ప్లేస్ చేస్తాము, పెట్టుకుంటాడు, పన్ను పెట్టుకుంటారు, సాయంత్రానికి కల్లా పన్ను రెడీ అయ్యే వస్తుంది ల్యాబ్ నుంచి, మరుసటి రోజు కన్నా పన్ను ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తాం, పేషెంట్ వెళ్ళిపోతారు. దాన్నే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటాము. సో బ్రిడ్జ్ విధానం కన్నా, ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ పద్ధతి కన్నా ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి అది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అయింది, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. ఈ మధ్య కాలంలో ఎవరు పళ్ళు లేని వాళ్ళు ఉన్నా కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు, దాన్నే పెట్టుకుంటున్నారు. పార్థాకి 125 క్లినిక్స్ ఉన్నాయి. మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము, పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒకటే ప్యాథెటిక్ విషయం ఏంటంటే, ఇంత సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఒక్కరోజులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలరు అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి బయట ఎక్కడ ఎవరికి తెలియడం లేదు. పళ్ళు లేని వాళ్ళు పళ్ళు లేకుండానే బాధపడుతున్నారు, తినలేని వాళ్ళు తినకుండానే ఉండిపోతున్నారు. అలా ఉండాల్సిన అవసరం లేదు. అలా మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి, అలాగే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ మీ వరకు రీచ్ అవ్వడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఇంప్లాంట్స్ గురించి కానీ ఫిక్స్డ్ పళ్ళు గురించి కానీ తెలుసుకోవాలన్నా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. ఆ నెంబరు పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా క్లినిక్స్ ఉన్నాయి, తెలంగాణ అండ్ ఏపీలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అలా కాకుండా డిజిటల్లీ మాట్లాడాలి, డిజిటల్లీ కన్సల్టేషన్ కావాలన్నా, నాతో అపాయింట్మెంట్ కావాలన్నా కూడా నేను రోజు మొత్తం ఈ టీవీ షో టైంలోనే కాదు, పొద్దున భాగంలో కాదు సాయంత్రం భాగంలో కూడా 0404142000 అదే నెంబర్లో పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటాను. సో ఎవరు ఎక్కడి నుంచైనా నాతో మాట్లాడొచ్చు, సజెషన్స్ తీసుకోవచ్చు, నా గైడెన్స్ తీసుకోవచ్చు, అలాగే ట్రీట్మెంట్ కూడా కన్విన్స్ అయితే చేసుకోవచ్చు. ఢిల్లీ నుంచి కాల్ రెడీగా ఉంది మేడం, మాట్లాడదాం. నిర్మలా గారు చెప్పండి. మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకి 14 ఇయర్స్ మేడం. ఓకే. డైలీ బ్రష్ చేస్తుంది కానీ పళ్ళు మాత్రము చేసుకున్న వెంబడి తెల్లగా ఉంటాయి, మళ్ళీ తర్వాత పచ్చగా అనిపిస్తుంటాయి మేడం. ఎక్కువ కూల్ డ్రింక్లు తాగుతుందమ్మా పాప? అసలు మేము కూల్ డ్రింక్స్ వాడం మేడం. టీ కాఫీ లాంటివి ఏమైనా ఎక్కువ తాగుతుందా? లేదు మేడం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి పళ్ళ మీద పాచి పేరుకుపోయినప్పుడు బ్రష్ చేసుకున్నప్పుడు క్లీన్ అవ్వకపోతే ఏంటంటే స్కేలింగ్ లాంటివి చేయించాల్సి ఉంటుంది. అయితే పేరెంట్స్ అందరూ భయం ఏంటంటే ఇట్లా పట్టుకుపోతాయి, పాచి అనేది ఇలా పట్టుకుంటుంది, ఇలా లోపల చూడండి ఇలా గారు గడ్డలాగా గారులాగా పట్టుకుంటుంది. ఇలాంటప్పుడు ఒకసారి క్లీన్ చేయించుకుంటే నార్మల్గా ఇలా తెల్లగా వచ్చేస్తాయి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, పెద్ద ఇష్యూ కాదు అది. ఇప్పుడు ఇలా తెల్లగా వచ్చేస్తాయి, ఇలా ఉండే పళ్ళు ఇలా తయారైపోతాయి. ఇప్పుడు మీ పాప ఇష్యూ కూడా అదే కావచ్చు, ఒకసారి పళ్ళు తుంకునే విధానం కూడా తప్పు ఉండొచ్చమ్మా. లేకపోతే ఒకసారి మీరు రండి క్లినిక్కి రండి, మీరు ఇక్కడ రాలేకపోతే అక్కడ దగ్గరలో ఏ డెంటిస్ట్ ఉంటే ఆ డెంటిస్ట్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళండి. ఎందుకు అంటే పళ్ళు అలా పాచి పట్టుకుని ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే చిగురులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా చిగురులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వస్తే పళ్ళు లూజ్ అయిపోతాయి. సో అలా ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. చిగురులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కనుక ఎవరు నెగ్లెక్ట్ చేసినా కూడా ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఇలా ఇలా అయిపోయి మొత్తం పళ్ళు లూజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా చిగురులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయకూడదు. మీ పాపకు కూడా చిన్న ఏజ్ కాబట్టి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేదా పళ్ళు తొంగుకునే విధానం సరిగా లేకపోయి ఉండొచ్చు, వేరే ఇంకేదైనా ఇబ్బంది ఉండొచ్చు. ఒకసారి తీసిరండి అమ్మ, తీసుకొస్తే ఒకసారి క్లీనింగ్ చేయించండి. మీరు ఢిల్లీ నుంచి అంటున్నారు కాబట్టి ఇక్కడికి రాకపోయినా అక్కడ దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, తప్పలేదు. కానీ ఒకసారి చెకప్ మటుకు అవసరం. ఓకే డాక్టర్. అలాగే చాలామంది పళ్ళ సెట్స్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా? 100% పెట్టచ్చు అండి. ఇప్పుడు చాలా వరకు కూడా నేను మీకు అర్థం అవ్వాలి అంటే ప్రాక్టికల్లీ ఇప్పుడు ఇలా పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉండి ఇలా పళ్ళు లేకుండా ఉంటారు. పూర్తిగా పళ్ళు లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మాట్లాడలేరు, ఏది తినలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా తొందరగా పెద్దవాళ్ళు అయిపోయి తొందరగా ఏజింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఉన్న వయసు కన్నా ఇలా ఏజింగ్ వచ్చేసిందో వాళ్ళు నలుగురిలో కలవడం మానేస్తారు. ఎప్పుడైతే ప్రాపర్ డైట్ తీసుకోవట్లేదో తొందరగా నీరస పడిపోతారు. రావాల్సిన ముందే రావాల్సిన షుగర్ లాంటివి కంట్రోల్లోకి రావు, ఒబెసిటీ ఓవర్ వెయిట్ ఎక్కువైపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్, అరుగుదల ప్రాబ్లమ్స్, అలాగే బాడీలో శక్తి సన్నగిలిపోవడం, ప్రతి ఒక్కళ్ళ మీద ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అదితో పాటు
సైకలాజికల్ ప్రాబ్లమ్స్, నలుగురితో కలవకపోవడం, బయటకు వెళ్ళలేకపోవడం, ఇలా ఉండేవాళ్ళకి చక్కగా మనం ఇలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇలా లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే ఎలా ఉంటారు? సో చక్కగా ఇంప్లాంట్స్ అనే విధానం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఇలా ఒక్క పళ్ళు కూడా నోట్లో లేని వాళ్ళకి ఇలా కిందనన్నీ ఇలా ఇంప్లాంట్స్ పెట్టి చక్కగా ఇలా మనం పళ్ళుని పెట్టేస్తాం, ఫిక్స్డ్ పళ్ళు లాంటివి. ఇంతే, ఇప్పుడు ఇది చూడటానికి భయంకరంగా ఏమైనా ఉందా? ఎంత సింపుల్గా ఉంది చెప్పండి. ఈ ఇమేజ్లో ఎలా అయితే నెత్తురు అనేది రాకుండా, క్లియర్గా కుట్లు అనేవి లేకుండా ఎలా ఉందో, మన ఇంప్లాంట్స్ పెట్టే విధానం కూడా ఇలానే ఉంటుంది. లోకల్ అనెస్థీషియాలో కేవలం ఈ ప్రాసెస్ అంతా కూడా కేవలం 45 నిమిషాల్లో చేసేస్తాం, అందుకని ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా చక్కగా ఇంప్లాంట్స్ పెడతాము, పైనమే ఇలా పళ్ళు పెడతాము, ఎంత బాగుంటుంది చూడటానికి. అలాగే మీరు చూస్తే, అందుకని ఎవరైనా కూడా పళ్ళు, ఇప్పుడు ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి మీరు చక్కగాని, ఇప్పుడు ఉన్నారు చిన్న వయసే, చాలామందికి చిగుర్ల సమస్యలతోని, డెలివరీల ప్రాబ్లంతో, యాక్సిడెంట్స్లో పళ్ళు పోగొట్టుకుంటారు. మొత్తం ఈ పేషెంట్ అయితే చెన్నై మొత్తం తిరిగి ఎక్కడా కాక పార్థ డెంటల్కి వచ్చి చేయించుకునే ట్రీట్మెంట్ ఇది. ఇప్పుడు ట్రీట్మెంట్ ముందు ఇలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఇలా ఉన్నారు. చక్కగా పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు కూడా పళ్ళు లేకుండా జీవితకాలం బాధపడాల్సిన అవసరం ఈ రోజైతే లేదు. సో ఎవరైనా కూడా పళ్ళు లేక, తినలేకుండా, పళ్ళ సెట్లు పెట్టుకుని అవి ఊడిపోతూ, జారిపోతూ, నమిలి తినలేక ఇబ్బంది పడుతుంటే 100కి 100% అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో కంప్లీట్గా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఎటువంటి డౌట్ లేదు. సో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా కూడా అలా ఇబ్బంది పడుతుంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు, నమిలి తినొచ్చు, లైఫ్ అంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. సో అలా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మాతో మాట్లాడాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మా పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. కావాలంటే దానికి ఫోన్ చేసి మాట్లాడడంలో తప్పలేదు, ఒకసారి వచ్చి కనుక్కోవడం తప్పలేదు. కానీ టీత్ అవసరం మటుకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక డెఫినెట్గా పెట్టించండి. వాళ్ళు రియల్గా దేల్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఓకే మ్యామ్, ఏసీఎల్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. రామచందర్ గారు, నమస్తే. నమస్తే, చెప్పండి. పళ్ళు ఊడిపోయినా మేడం. ఓకే, అది పళ్ళు కట్టించుకోవాలని చూస్తున్నా. ఓకే, పళ్ళు మీరు కట్టించే అమౌంట్ ఇస్తుంది సార్? అడుగుతున్నాం మేడం. ఓకే సార్, పళ్ళు 100% పెట్టచ్చు సార్, పెట్టేది చాలా ఈజీగా పెట్టచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఇంప్లాంట్ విధానంలోని ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయచ్చు, అవి ఫిక్స్డ్ ఉంటాయి. కాకపోతే అండి, అమౌంట్ ఎంత అవుతుంది అనేది మీరు ఒకసారి బ్రాంచ్కి వస్తే మిమ్మల్ని చెకప్ చేస్తాం మేము. చెకప్ చేసి వెంటనే చెప్తాము, అప్పుడు మీరు చేయించుకోవచ్చు. చాలామందికి కూడా ఫీజు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ట్రీట్మెంట్ చేయించుకునే అవసరం ఉన్నప్పటికీ కూడా ఫీజు పే చేయలేరు. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే, పార్థ 125 క్లినిక్స్లో ఈఎంఐలో ఫీజు కట్టుకునే అవకాశం ఉంది. అంటే ముందు మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఫీజుని మటుకు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. అలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా అలా భయపడాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి, ఫీజుని మెల్లిగా కట్టుకునే అవకాశం ఉంది సార్. ఈసీఎల్లో కూడా పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి రండి, కంఫర్టబుల్గా సేఫ్గా రండి. సోషల్ డిస్టెన్సింగ్తో, మౌత్ మాస్క్తో, N95 మాస్కే వాడాలి, అది ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగనే రాగలిగితే మీరు, మేము సేఫ్గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. పార్థ 125 క్లినిక్స్ కూడా సేఫ్గా ఉన్నాయి, మేము 100% WHO ICMR ప్రోటోకాల్స్ని పాటిస్తున్నాము, అన్నీ కూడా స్టెరైల్గా ఉన్నాయి, 100% శానిటైజేషన్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉంది. ఓకే డాక్టర్, అలాగే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఏమైనా పెయిన్ఫుల్గా ఉంటుందా? ఒకవేళ వన్స్ ట్రీట్మెంట్ చేసుకున్నాక ఎన్ని రోజుల తర్వాత మనం తినడం స్టార్ట్ చేయొచ్చు? ఎస్, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ పట్ల చాలా వరకు అపోహలు ఉన్నాయి. ఇలా ఇంప్లాంట్స్ పెట్టేస్తారు, చాలా పెయిన్ఫుల్ ఏమో, కుట్లు పడతాయేమో, బ్లడ్ ఎక్కువపోతుందేమో, ఎన్ని రోజులు లీవ్ పెట్టుకోవాలి, ఇలాంటి భయాలు చాలామంది పేషెంట్స్లో విన్నాము, చూస్తున్నాము కూడా. అలా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి, నేను చెప్పినట్టుగా ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకే టైం పడుతుంది, అంతకన్నా టైం పట్టదు. ఎందుకు అంత తక్కువ టైం అంటే, సింపుల్ కాబట్టి ప్రొసీజర్. మనం ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో, కానీ ఇంప్లాంట్ పెట్టడానికి మటుకు అంతకన్నా తక్కువ టైం పడుతుంది. సో కంఫర్టబుల్గా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీరు పళ్ళు పెట్టిన 1 గంట తర్వాత నుంచి తినడం మొదలు పెట్టచ్చు. అదే కనుక అంత పెయిన్ఫుల్ అయితే కనుక, కుట్లు పడుంటే కనుక, మీరు వెంటనే తినమని మేము చెప్పలేం కదా, ఆగమని చెప్తాము, ఆరాలి అని చెప్తాము, కుట్లు తీయాలి అని చెప్తాము, అట్లాంటి ప్రాసెస్ ఏది ఉంటుంది. కాబట్టి మేము పళ్ళు ఫిక్స్ చేసిన 1 గంట తర్వాత నుంచి మీరు తినడం స్టార్ట్ చేయొచ్చు, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఓకే డాక్టర్, వరంగల్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. శిరీష గారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. పాపకి ఫస్ట్ ఒక పన్ను మొన్న లాక్డౌన్ ముందు బీచ్ ఇచ్చాము, అంటే పన్ను మొత్తం పుచ్చిపోయింది. ఓకే, మళ్ళీ ఇంకో పన్ను, మళ్ళీ అంటే ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లీకేషన్, మళ్ళీ రైట్ సైడ్ వస్తుంది, మొత్తం సేమ్ పన్ను పుచ్చిపోయింది. ఓకే,
పైన పన్ను పైన చీగలు ఉంటాయి కదా మేడం, పైన కురుపు వచ్చింది. రైట్, ఓకే. ఆ కురుపు తీయాలంటే ఇక ప్రతి 1 మంత్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తాను. ఆ కురుపు గురించి మెడిసిన్ వాడాల్సి వస్తాను. పాప చిన్న పాప అయిపోయింది. ఎంత వయసు అమ్మా పాపది? 8 ఇయర్స్. 8 ఇయర్స్. పన్ను వేరు ముక్క ఏదైనా లోపల మిగిలిపోయి ఉండొచ్చు అమ్మా, అది ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు, దానివల్ల కురుపు అవుతా ఉంది. లేకపోతే సింపుల్ అల్సర్స్ ఉంటాయి, మౌత్ అల్సర్స్ అనేవి. అట్లాంటివి అల్సర్ అవుతున్నా కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యి దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారేమో. ఈ 2 సందర్భాల్లో తప్పించి లేకపోతే ఎముకలు ఏమైనా గడ్డలు అవ్వడం లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. సో వరంగల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఓపీజీ అని ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేలో క్లియర్గా అసలు లోపల ఏం జరుగుతుంది, ఎందువల్ల పుడ్ అనేది 10 సార్లు రిపీటెడ్గా వస్తుంది అనేది ఐడెంటిఫై అవుతుంది. మీరు ఒకసారి పాపను తీసుకుని రండి, వరంగల్లో ఉంది, హన్మకొండలో ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికోసం కాల్ చేసి రావచ్చు. సో వచ్చిన వెంటనే కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, భయపడాల్సింది ఏం లేదు. కానీ ఇలా రిపీటెడ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా వెంటనే రికవర్ అయిపోతుంది. ఓకే డాక్టర్. అలాగే ఇక హెయిర్ విషయానికి వస్తే, హెయిర్తో ప్రాబ్లంతో కూడా చాలామంది బట్టతలతో బాధపడుతూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటా, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసేది ఎవరికండి? బట్టతల ఉండే వాళ్ళకి చేస్తాము జనరల్గా. అది కూడా గ్రేడింగ్స్లో జరుగుతూ ఉంటుంది, 7 గ్రేడ్స్ ఉంటాయి. అందులో ఏ గ్రేడ్లో ఫాల్ అయితే దాని ప్రకారం చేస్తాము. సో బట్టతల అనేది బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతుంటుంది, పైన టెంపుల్స్ పైకి వెళ్ళిపోతుంటాయి, పైన వెర్టెక్స్ దగ్గర అంటే ఈ వెనక భాగంలో జుట్టు పలచబడిపోతుంది కొంతమందికి, కొంతమందికి పూర్తిగా ఊడిపోతుంది. అలాంటి సందర్భాల్లో లైఫ్ అంతా అలా లీక్ చేయడం కష్టం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి ఎక్కడి నుంచో బయట నుంచి జుట్టు తీసుకొచ్చి మనకి లేని చోటు పెట్టరు ఎప్పుడూ కూడా. ఈ వెనకాతల భాగం మనకి ఏదైతే మిగిలిపోయి ఉంటుందో అక్కడి నుంచి హెయిర్ తీసి ఎక్కడైతే లేదో అక్కడ పెడతాము. ఇప్పుడు ఎగ్జాంపుల్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారనుకోండి మీరు, ఇప్పుడు ఇలాంటి ఇమేజ్ ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్లీ ఇప్పుడు ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారు మీరు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే అందరికీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇక్కడ ఇక్కడ హెయిర్ పోయింది. సో ఈయనకి జుట్టు పెట్టాలి, పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకుని రారు. ఈ వెనకాతల భాగంలో ఆయన సొంత జుట్టు ఉంది చూడండి, అక్కడి నుంచే గ్రాఫ్ట్స్ తీస్తారు, అంటే ఫాలికల్స్ అంటే హెయిర్ మొదళ్ళ నుంచి తీసి ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టడం వల్ల తర్వాత గ్రోత్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుంది, హెయిర్ లైన్ అనేది ఉంది, ఆయన ఎలాంటి హెయిర్ స్టైలింగ్ అయినా చేసుకోవచ్చు, ఫేస్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇది టెంపరరీ ట్రీట్మెంట్ కాదు, దిస్ ఈజ్ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎంత బ్యూటిఫుల్ చేయించి చెప్పండి. అలాగే ఇంకా చాలా కేసెస్, ఇవన్నీ కూడా పార్థ కేసెస్. ఇవి ఇప్పుడు ఈయనున్నారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారు. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారు, మొత్తం హెయిర్కి పైన ఇక్కడంతా పలచబడిపోయింది, ఈ పక్కన టెంపుల్స్ దగ్గర పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఈయనకేం చేసాము, ఈ వెనక నుంచే హెయిర్ తీసి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఇలాంటి రిజల్ట్ వచ్చింది. ఎంత చేంజ్ ఉంది, ఆయన ఎటువంటి హెయిర్ స్టైలింగ్ అయినా చేసుకోవచ్చు, ఇంకా హెయిర్ లైన్ పెంచుకోవాలి అంటే పెంచుకోవచ్చు, ఎలానే ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ వెనకాతల నుంచి హెయిర్ తీసిన తర్వాత తీసిన హెయిర్ తెలిసిపోతుందా, ఎవరైనా గుర్తుపడతారా అని భయం ఉంటుంది. 2 వారాల తర్వాత ఏమీ తెలియదండి, అంతా నార్మల్ అయిపోతుంది, ఎవరు గుర్తుపట్టలేరు. అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ రిజల్ట్ రావడానికి 9 నుంచి 11 నెలల టైం పడుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో బట్టతలతో కానీ ఎవరైనా జుట్టు లేక కానీ ఇబ్బంది పడుతుంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ మేము ఇవ్వగలం. చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఈజీగా చేయగలుగుతున్నాము. కాబట్టి ఇంకో కేసు కూడా నేను చూపెడతాను. ఈయన కూడా చూడండి ఒకసారి, ఇక్కడ ఇలా జుట్టు లేకుండా ఇలా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఎంత చేంజ్ వచ్చింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని జుట్టు పెట్టుకున్న తర్వాత కనీసం వయసులో 10 సంవత్సరాలు డిఫరెన్స్ కనపడుతుంటుంది. సో ఎవరు కూడా జుట్టు లేదు అని భయపడాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళు చేసుకోవచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో చేస్తాము, అలాగే మగవాళ్ళు కూడా చేస్తారు. కాస్మెటాలజీకి సంబంధించి, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్కి సంబంధించి ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. సో ఎవరు ఎక్కడైనా కూడా హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో కానీ, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో కానీ సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000 ఆ నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రీగా చూస్తారు. అలాగే యాజ్ ఐ సెడ్ బిఫోర్, నేను ఇదే నెంబర్లో పూర్తిగా మీకు డే మొత్తం అందుబాటులో ఉంటాను. ఎవరు 0404142000 కాల్ చేస్తే నేను పూర్తిగా అందుబాటులో ఉంటాను. బెస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాతో మాట్లాడచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.